एपी माजी एसीसी निम्मगड्ड रमेश कुमार पीए सांबमूर्ति हैदराबाद सीआईडी अधिकारुलु विचारिस्तुन्नारु कोद्दि सेपटि क्रितं सांबमूर्ति सीआईडी आफीस कु तीसुकोच्चारु अधिकारुलु केंद्र होम शाख को रमेश कुमार रासिन लेखपै सीआईडी विचारण जरुगुतोंदि इदे विषयानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि रमेश वैट्ल अंदिस्तारु रमेश ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నిక చీఫ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సంబంధించిన పిఏని ఇవాళ పూర్తిగా సీఏడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఏదైతే రమేష్ కుమార్ రాసిన లేఖపైన దుమారం లెక్కెర్రేయడం, అంతేకాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర సంచలనం దక్కించడం, తర్వాత రమేష్ కుమార్ ని వీధి నుంచి తప్పించడం వ్యవహారం, తర్వాత సీఈడీ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ హోంశాఖకు రాసిన లేఖపైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి ఒక ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆ లేఖ పేర పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొని జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పి సీఈడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పటికే పేర్కొని జరిగింది. ఈ నేపథ్యంలోనే రమేష్ కుమార్ కు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, లేఖ బయట నుంచి తయారు చేసి తీసుకువచ్చిన తర్వాత రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ పంపించారని చెప్పి కొన్ని అనుమానాలు తమకు ఉన్నాయని చెప్పి ఇప్పటికే సీఈడీ చీఫ్ అనేది సునీల్ కుమార్ కూడా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఏదైతే లేఖ ముందస్తుగా పిఏ సామమూర్తికి వచ్చింది ఆ వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ లో రమేష్ కుమార్ కు పంపించాడు. కాబట్టి దీంట్లో కీలక పత్ర సామమూర్తిది ఉన్న అనుమానం, సామమూర్తిది ఉన్నది అన్న అనుమానం పైన ఈ మేరకు సామమూర్తిని నిర్ణయించి కూడా అధికారులు విచారిస్తుంది. ఈ మేరకు సిఐడి కార్యాలయం తీసుకువచ్చి సామమూర్తిని పూర్తిస్థాయిలో విచారిస్తుంది. అయితే ఇవాళ అవసరం ఉన్న పక్షంలో రమేష్ కుమార్ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.